న్యూస్ ఏపీని జగన్ సర్వనాశనం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీజేపీ టీడీపీ జనసేన పొత్తుతో జగన్ వెన్నులో ఉణుకు మొదలైందన్నారు. మద్యం పేరుతో జగన్ దోచుకుంటున్నారని, జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదల రక్తాన్ని పీల్చేస్తున్నారని మండిపడ్డారు. సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళగొట్టడానికి ప్రజలు సిద్ధమైనారు. దానికి తోడుగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ మూడు కలయిక తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి. వాళ్ళు ఒక ఫ్రస్ట్రేషన్లోకి పోయారు. సభలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నాడు. నా అక్కలారా, నా చెల్లెళ్ళారా, నా తమ్ముళ్ళారా, నా అన్నలారా, పేద ప్రజలంటే ఎంత ప్రేమ నాకు అని, నువ్వు దోచుకునే డబ్బులు ఎక్కడ దాచినా కూడా పేద ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బులనంతా కూడా తెచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాకి పెట్టి అక్కడ నుంచి ఎవరెవరైతే ప్రజలు నష్టపోయినారో ట్యాక్స్ రూపంలో కట్టి 10 రూపాయలు వారికందరికీ మరీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. నువ్వు 1000 రూపాయలు ఇచ్చి 10,000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకున్నావు. ఒక మధ్యంలోనే ఒక క్వార్టర్ దాకా వాళ్ళ దగ్గర అయితే 150 రూపాయలు, 2 క్వార్టర్ల దాకా వాళ్ళ 300 రూపాయలు, దాదాపు 100,000 నుంచి 110,000 రూపాయలు వారి దగ్గర నుంచి దోచుకున్నాం. ఇంట్లో కూర్చొని ఏ విధంగా ప్రజలను మోసం చేయాలి, ఏ విధంగా ప్రజలకు అబద్ధాలు చెప్పాలని ప్రాక్టీస్ చేసి ఈ 5 సంవత్సరాలు ఈ పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మీరు మా పార్టీలో నుంచి ఎవరు వెళ్ళొద్దు, బీజేపీ పార్టీ మాకు అండగా ఉంటుంది అని ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పావు, ఎంత పచ్చి మోసం చేసావు, ఈరోజు ఏమైంది? కాబట్టి నువ్వు చెప్పే మాటలు ప్రజలు నమ్మే రోజులు పని. ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగాలనా, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలనా, వారు అక్రమంగా సంపాదించిన డబ్బులంతా మరియు ప్రజలకు పంచాలని ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను వైజాగ్ నుంచి కంటెస్ట్ చేయాలని చెప్పేసి పార్టీని